అగ్గిపుల్లల నమూనా ప్రతి ఇంటిలో అగ్గిపెట్టు ఉంటుంది. ఈ అగ్గిపుల్లలు ఉపయోగించి మనం కొన్ని ఆసక్తికరమైన పజిల్స్ సాధించవచ్చు మరియు తయారు చేయవచ్చు. ఈ పజిల్లో మధ్యలో షడ్భుజి కలిగి మూడు చిన్న త్రిభుజాలు మరియు ఒక పెద్ద త్రిభుజం ఉన్నాయి. దీని నుండి మీరు ఒక షడ్భుజి మరియు ఆరు చిన్న త్రిభుజాలు చేయగలరా? ఇది చాలా సులభం. ఇది సాధించడానికి ఆరు అగ్గిపుల్లలను మధ్యలో ఆరు చిన్న త్రిభుజాలు వచ్చేటట్లుగా షడ్భుజిలో అమర్చాలి. దీనిలో మనం రెండు చతురస్రాలను ఒకటి చిన్న ఒకటి పెద్ద చూస్తాం. మూడు పుల్లలను మార్చడం ద్వారా మీరు మూడు సమాన చతురస్రాలను ఒకే కొలత గలవి చూస్తారు. రెండు పుల్లలను మార్చి ఐదు చతురస్రాలు నిర్మించగలరా? చూడండి, రెండు పుల్లల స్థానాలు కేవలం మార్చి ఐదు చతురస్రాలు నిర్మించారు. ఇక్కడ త్రిభుజ నిర్మాణం పది పుల్లలతో చేసి త్రిభుజపు చివరి అంచును కేవలం మూడు పుల్లలను మార్చడం ద్వారా త్రిభుజం క్రిందికి రావడం జరుగుతుంది. ఇది మీరు పరిశీలించినట్లయితే చాలా సులభంగా చేయవచ్చు.